తిరుపతి శ్రీ ప్రజ్ఞా డిఎస్సి గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి మనం జియాగ్రఫీ టాప్ 200 బిట్స్ను నిన్న అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ టాప్ 200 బిట్స్కి కంటిన్యూషన్గా పార్ట్ 2 వీడియో ఇప్పుడు మేము చేస్తున్నాం. ఇంకా పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఉంది. తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు అలర్ట్స్ అనేది వస్తాయి. ఈరోజు మొదటి ప్రశ్న, భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి మౌలికంగా ఎలా చెప్పవచ్చు? భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి మౌలికంగా ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అని చెప్పవచ్చు. రెండో ప్రశ్న, అక్షాంశాల ఆధారంగా అయనరేఖ లోపలి భారతదేశ శీతోష్ణ స్థితి ఎలా ఏమిటి? అక్షాంశాల ఆధారంగా అయనరేఖ లోపలి భారతదేశ శీతోష్ణ స్థితి అయనరేఖ శీతోష్ణ స్థితి. మూడో ప్రశ్న, భారతదేశంలో వేసవిలో ఉష్ణోగ్రతల నమోదులో ఈ క్రింది వాటిలో నిజమైనది? దక్షిణం నుంచి ఉత్తరానికి పోయే కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది. నాలుగో ప్రశ్న, మన దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు క్రింది ఏ భూభాగంలో నమోదవుతాయి? మన దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు వాయువ్య భారతదేశంలో నమోదవుతాయి. అందుకే మనకు వాయువ్య భారతదేశంలో థార్ ఎడారి ఉంది. థార్ ఎడారి రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. రాజస్థాన్ రాజధాని జైపూర్. ఐదో ప్రశ్న, భారతదేశం మధ్య గుండా పోతున్న రేఖ ఏమిటి? భారతదేశం మధ్య గుండా పోతున్న రేఖ కర్కట రేఖ. భారతదేశంలో కర్కట రేఖ మొదట ఏ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది అంటే మిజోరం పెట్టాలి. ఏ రాష్ట్రంలో చివరిగా ప్రవేశిస్తుంది అంటే గుజరాత్ పెట్టాలి. కర్కట రేఖ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా పోతుంది అంటే మనం మధ్యప్రదేశ్ ఆన్సర్ పెట్టాలి. ఏ రాష్ట్రంలో తక్కువగా పోతుందంటే మనం రాజస్థాన్ అని ఆన్సర్ పెట్టాలి. ఆరో ప్రశ్న, భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న ప్రాంతం ఏమిటి? భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న ప్రాంతం జైసల్మేర్. ఏడో ప్రశ్న, నైరుతి ఋతుపవనాలు మొట్టమొదట ప్రవేశించే ప్రాంతం మలబార్ తీరం. మలబార్ తీరం కేరళ రాష్ట్ర తీరానికి పేరు మలబార్ తీరం. ఎనిమిదో ప్రశ్న, నైరుతి ఋతుపవనాలు ఏ తేదీన మొట్టమొదటగా మన దేశంలో ప్రవేశిస్తాయి? నైరుతి ఋతుపవనాలు మొట్టమొదటగా మన భారతదేశంలోకి జూన్ 1వ వారం ప్రవేశిస్తాయి. 9వ ప్రశ్న, నైరుతి ఋతుపవన సమయంలో వర్షం పొందని ప్రాంతం ఏది? నైరుతి ఋతుపవన సమయంలో వర్షం పొందని ప్రాంతం తంజావూరు. 10వ ప్రశ్న, మన దేశంలో అత్యధిక వర్షపాతం కింది ఏ భాగంలో ఉంటుంది? మన దేశంలో అత్యధిక వర్షపాతం ఈశాన్య భారతదేశంలో ఉంటుంది. మన దేశంలో ఋతుపవనాలు రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏమిటి? మన దేశంలో ఋతుపవనాలు రావడానికి అతి ముఖ్యమైన కారణం భారతదేశానికి హిందూ మహాసముద్రానికి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం. 12వ ప్రశ్న, భారతదేశంలో వేసవిలో వచ్చిన వర్షాలను ఏమంటారు? భారతదేశంలో వేసవిలో వచ్చిన వర్షాలను సంవహన వర్షపాతం అని అంటారు. 13వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో తప్పు జత ఆప్షన్ 3 కైలా బైసాఖి మనకు వెస్ట్ బెంగాల్లో వస్తుంది. ఇక్కడ మధ్యప్రదేశ్ పడింది కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. 14వ ప్రశ్న, ఉత్తర వర్షాకాలం అని క్రింది ఏ కాలాన్ని పిలుస్తారు? ఉత్తర వర్షాకాలం అని జూన్ జూలైని పిలుస్తారు. 16వ ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచుము.
100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం బురద్వాన్. 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం మంగళూరు. 50 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం భోపాల్. 50 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం అజ్మీర్. 17వ ప్రశ్న, మన దేశంలో సూర్యకిరణాలు నిటారుగా పడని ప్రాంతం ఏది? మన దేశంలో సూర్యకిరణాలు నిటారుగా పడని ప్రాంతం శ్రీనగర్. మనకు కర్కట రేఖ ఎక్కడైతే ఉంటుందో అక్కడి వరకు సూర్యకిరణాలు అనేవి నిటారుగా పడతాయి. శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో ఉంది కాబట్టి మనకు అక్కడ కర్కట రేఖ కంటే పైన ఉన్న ప్రాంతం కాబట్టి మనకు సూర్యకిరణాలు నిటారుగా పడవు. జబల్పూర్ కర్కట రేఖ దగ్గరగా ఉన్న నగరం కాబట్టి నిటారుగా పడతాయి. చెన్నై తమిళనాడులో ఉంది, కర్కట రేఖ కింద ఉంది కాబట్టి సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. విశాఖపట్నం ఏపీలో ఉంది కాబట్టి సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. 18వ ప్రశ్న, క్రింది ఏ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసం చూపిస్తుంది? ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసం చూపిస్తుంది, కారణం ఇది ఉత్తర భారతదేశంలో ఉంది. 19వ ప్రశ్న, మన దేశంలో పొడి శీతాకాలం క్రింది ఏ ప్రాంతంలో ఉంటుంది? మన దేశంలో పొడి శీతాకాలం బెంగాల్ మైదానంలో ఉంటుంది. 20వ ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచుము. జూన్ నుంచి సెప్టెంబర్ వేసవికాలం, అక్టోబర్ నవంబర్ ఉత్తర వర్షాకాలం, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి పూర్వ వర్షాకాలం, మార్చి నుంచి మే వరకు శీతాకాలం. ఆప్షన్ 2. 21వ ప్రశ్న, శీతాకాలంలో మన దేశంలో వచ్చే వర్షాలకు కారణం? శీతాకాలంలో మన దేశంలో వచ్చే వర్షాలకు కారణం పశ్చిమ విక్షోభాలు. 22వ ప్రశ్న, మన దేశంలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉండే రాష్ట్రం ఏమిటి? మన దేశంలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉండే రాష్ట్రం మధ్యప్రదేశ్. 23వ ప్రశ్న, క్రికెట్ బ్యాట్ ఈ క్రింది ఏ చెట్టు కలపతో తయారు చేస్తారు? క్రికెట్ బ్యాట్ విల్లో చెట్టు కలపతో తయారు చేస్తారు. 24వ ప్రశ్న, కర్పూర తైలం ఏ చెట్టు కలపతో తయారు చేస్తారు? క్వశ్చన్ ఒకసారి చూడండి, కర్పూర తైలం ఏ చెట్టు కలపతో తయారు చేస్తారు? కర్పూర తైలం సిల్వర్ పర్ల్ చెట్టు కలపతో తయారు చేస్తారు. 25వ ప్రశ్న, అడవుల విస్తీర్ణం ఆయా రాష్ట్రాల విస్తీర్ణంతో పోలిస్తే అత్యధికంగా ఉన్న రాష్ట్రం? అడవుల విస్తీర్ణం ఆయా రాష్ట్రాల విస్తీర్ణంతో సరిపోలిస్తే అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఇక్కడ రాష్ట్ర విస్తీర్ణానికి మరియు అడవుల విస్తీర్ణానికి కంపారిజన్తో ఈ బిట్ వచ్చింది. 26వ ప్రశ్న, భారతీయ అటవీ విధాన తీర్మానాన్ని ఎప్పుడు తీసుకున్నారు? భారతీయ అటవీ విధాన తీర్మానాన్ని 1952లో తీసుకున్నారు. 27వ ప్రశ్న, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకున్నారు? వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 1972లో తీసుకున్నారు. 28వ ప్రశ్న, మన దేశంలో అధికంగా విస్తరించిన అడవులు ఏవి? మన దేశంలో అధికంగా విస్తరించిన అడవులు ఉష్ణమండల అర్థ ఆకురాల్చు అడవులు. 29వ ప్రశ్న, శ్వాస వేర్లు క్రింది అడవుల లక్ష్యం? శ్వాస వేర్లు క్షారజల అడవుల లక్ష్యం, దీన్ని టైడల్ ఫారెస్ట్ అని అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే కింద మొత్తం బురదగా ఉంటుంది, దాని శ్వాస తీసుకోవడం కోసం వేర్లు క్రింద నుంచి పైకి వచ్చుంటాయి, ఆ వేర్లను మనం శ్వాస వేర్లు అని చెప్తాం. 30వ ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచుము.
50 నుంచి 100 మీటర్ల ఎత్తుగల లక్ష్యం ఆల్ఫైన్ చెట్లు, 1600 నుంచి 3500 మీటర్ల ఎత్తు లక్ష్యం శృంగాకార చెట్లు, 300 నుంచి 500 మీటర్ల ఎత్తుగల లక్ష్యం ఆకురాల్చు అడవులు, 3500 నుంచి 500 మీటర్ల ఎత్తుగల లక్ష్యాలు సతత హరిత అడవులు. 31వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో తప్పు వాక్యం ఏది? శ్వాసవేర్లు కలిగిన అడవులు చిట్టడవులు. ఇది తప్పు, ఎందుకంటే శ్వాస వేర్లు కలిగిన అడవులు మనకు టైడల్ ఫారెస్ట్ లేదా క్షారజల అడవులకి వస్తుంది. 32వ ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచుము. మనకు చెట్లకి రాష్ట్రాలకి మధ్య కంపారిజన్ ఇచ్చాడు. ఇక్కడ మనం చూసుకుంటే రోజ్వుడ్ కర్ణాటక, టేకు చెట్లు మధ్యప్రదేశ్, గుగ్గిలం చెట్లు శివాలిక్, సాల్ చెట్లు తమిళనాడు. 33వ ప్రశ్న, క్రింది వాటిలో తప్పు జత ఏది? బందీపూర్ రాజస్థాన్, ఇది తప్పు జత. రణతంబూర్ రాజస్థాన్లో ఉంది, శివపురి మధ్యప్రదేశ్లో ఉంది, వాల్మీకి బీహార్లో ఉంది. 34వ ప్రశ్న, మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల విస్తీర్ణం ఎంత? మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల విస్తీర్ణం 1/5. 35వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఈ కింది వాణిలో సరైనది డచ్గావ్ శాంచ్యూరీ, కృష్ణ జింక. 36వ ప్రశ్న, సామాజిక అడవుల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? సామాజిక అడవుల కార్యక్రమాన్ని 1973లో ప్రారంభించారు. 37వ ప్రశ్న, మొట్టమొదటి టైగర్ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించారు? మొట్టమొదటి టైగర్ ప్రాజెక్టు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ప్రారంభించారు. 38వ ప్రశ్న, అతి తక్కువ అడవుల విస్తీర్ణం కలిగిన రాష్ట్రం? అతి తక్కువ అడవులు కలిగిన రాష్ట్రం హర్యానా. 39వ ప్రశ్న, మన దేశ అడవుల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఎంత శాతం ఉంది? మన దేశ అడవుల్లో రిజర్వ్ ఫారెస్ట్ 53% ఉంది. 40వ ప్రశ్న, అతిపెద్ద శృంగాకార అడవుల ఈ క్రింది ఏ దేశంలో ఉన్నాయి? అతిపెద్ద శృంగాకార అడవులు రష్యాలో ఉన్నాయి. 2వ డెల్టిస్ట్. 1వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ భూభాగం కింద తెలిపిన ఏ ఆకారంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ భూభాగం తాలపు చెవి ఆకారంలో ఉంది. 2వ ప్రశ్న, దేశంలో విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ 8వ అతిపెద్ద రాష్ట్రం? దేశంలో విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ 7వ పెద్ద రాష్ట్రం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలోకి వస్తుంది. 3వ ప్రశ్న, భారతదేశ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం ఎంత శాతాన్ని కలిగి ఉంది? భారతదేశ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం 4.86%. 4వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా పశ్చిమ గోదావరి. 5వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్తో మొత్తం 5 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి.
తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. 36వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా. ఆంధ్రప్రదేశ్లో పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం. 7వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా. ఆంధ్రప్రదేశ్లో తక్కువ పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి. 8వ ప్రశ్న, ఒడిశాతో సరిహద్దు గల జిల్లాలు ఏవి? ఒడిశాతో సరిహద్దుగా గల జిల్లాలు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ. 9వ ప్రశ్న, ఒడిశాతో సరిహద్దు కలిగిన జిల్లాలు. ఆన్సర్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి. 9వ ప్రశ్న, ఛత్తీస్గఢ్తో సరిహద్దుగా గల జిల్లా ఏది? ఛత్తీస్గఢ్లో సరిహద్దుగా గల జిల్లా తూర్పు గోదావరి. ఇక్కడ మనకు తూర్పు గోదావరి మొత్తం 3 జిల్లాలకు సరిహద్దుగా ఉంది, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. 4వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్కు ఉత్తర సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆంధ్రప్రదేశ్కు ఉత్తర సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. 11వ ప్రశ్న, కర్ణాటకలో సరిహద్దుగా గల జిల్లాలు ఏవి? కర్ణాటకతో సరిహద్దుగా గల జిల్లాలు చిత్తూరు, అనంతపూర్, కర్నూలు. 12వ ప్రశ్న, స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రతిపాదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏమిటి? స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రతిపాదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 13వ ప్రశ్న, ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజు ఏది? ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజు 1953 అక్టోబర్ 1, ఆంధ్రప్రదేశ్ అని అడిగితే 1956 నవంబర్ 1 అని పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు అవతరించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నవంబర్ 1 అవతరించింది. 15వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఏ కమిషన్ తీర్పును అనుసరించి ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా చిత్తూరు ఒకప్పటి తిరుత్తణి మండలంలో అధిక భాగం తమిళనాడులోకి, తమిళనాడులోని తిరువల్లూరు గల మరికొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్లోకి విలీనం చేయడమైనది? దేబర్ కమిటీ. 16వ ప్రశ్న, క్రింది వానిలో ఏ కమిటీ సూచనల ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది? దేబర్ కమిటీ సూచనల ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 17వ ప్రశ్న, ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఎప్పుడు ఆమరణ నిరాహారణ దీక్ష చేశారు? ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19 ఆమరణ నిరాహార దీక్ష ఆరంభించారు. 18వ ప్రశ్న, రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని ఎప్పుడు చేశారు? రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని 1955 డిసెంబర్ 22 చేశారు. 19వ ప్రశ్న, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 35 రోజుల పాటు నిరాహార దీక్ష చేసింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 35 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసింది గొల్లపూడి సీతారాము. 20వ ప్రశ్న, ఆంధ్ర రాష్ట్ర మొదటి ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్ర రాష్ట్ర మొదటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. 21వ ప్రశ్న, రాష్ట్ర విస్తీర్ణంలో అడవుల శాతం ఎంత? రాష్ట్ర విస్తీర్ణంలో అడవుల శాతం 23.04%. 22వ ప్రశ్న, రాష్ట్రంలో అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లా? రాష్ట్రంలో
అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లా కడప. 23వ ప్రశ్న, రాష్ట్రంలో అటవీ సాంద్రత శాతం పరంగా ఎక్కువగా గల జిల్లా. విశాఖపట్నం. 24వ ప్రశ్న, రాష్ట్రంలో అరుదైన పక్షి కలివికోడి. 25వ ప్రశ్న, రాష్ట్రంలో అరుదైన వృక్షం ఎర్ర చందనం. 26వ ప్రశ్న, దేశంలోని అటవీ విస్తీర్ణతో రాష్ట్రం 8వ స్థానాన్ని ఆక్రమించి ఉంది. ఇరవై ఏడవ ప్రశ్న, ఈ క్రింది వాణిలో ఎర్ర బంగాళం అని ఏ కలపను పిలుస్తారు? ఎర్ర చందనంను ఎర్ర బంగారం అని పిలుస్తారు. 28వ ప్రశ్న, కంబాలకొండ జాతీయ పార్కు ఏ జిల్లాలో ఉంది? విశాఖపట్నం జిల్లాలో ఉంది. 29వ ప్రశ్న, రాష్ట్రంలోని అతిపెద్ద మాంగ్రోవ్ ఏ జిల్లాలో ఉంది? విశాఖపట్నం జిల్లాలో ఉంది. 30వ ప్రశ్న, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? నెల్లూరు జిల్లాలో ఉంది. 31వ ప్రశ్న, 2 జిల్లాలతో సరిహద్దు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని జిల్లాల సంఖ్య. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. 2 జిల్లాలతో సరిహద్దును కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల సంఖ్య. 6. 32వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా ఒకే ఒక జిల్లాతో సరిహద్దు కలిగి ఉంది? ముప్పై మూడో ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఆంధ్రప్రదేశ్లోని అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రం తెలంగాణ. ఇది కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో తక్కువ జిల్లాలతో సరిహద్దు పెంచుకునే రాష్ట్రం, ఇక్కడ మనకు ఛత్తీస్గఢ్ రావాలి కాబట్టి, ఇక్కడ ఒడిశా ఇచ్చారు, యాక్చువల్గా ఆన్సర్ ఛత్తీస్గఢ్ రావాలి కాబట్టి ఆప్షన్ 2 వచ్చి తప్పు. 3 తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన జిల్లా తూర్పుగోదావరి. 3 రాష్ట్రాలతో సరిహద్దు ఉంది, ఒడిశాతో, ఛత్తీస్గఢ్తో, తెలంగాణతో. ఆంధ్రప్రదేశ్లో ఏకైక భూ పరివేష్టిత జిల్లా కడప జిల్లా. 34వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్కు వాయువ్య దిశలో ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ. 35వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది? ఐదు. 36వ ప్రశ్న, భారతదేశంలో విస్తీర్ణం పరంగా 7వ అతిపెద్ద జిల్లా ఏది? అనంతపురం. 37వ ప్రశ్న, భారతదేశంలో గల భూ పరివేష్టిత రాష్ట్రాల సంఖ్య. ఐదు. హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్. మనం ప్రాంతాలు అని అడిగితే 6 అని చెప్పాలి, ఢిల్లీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. 38వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? 12 డిగ్రీల 37 నిమిషాల నుంచి 19 డిగ్రీల 54 నిమిషాల ఉత్తర అక్షాంశాలు,
76°46' నుండి 84°46' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.39వ ప్రశ్న, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాష్ట్ర విస్తీర్ణం ఎంత? నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాష్ట్ర విస్తీర్ణం 1,60,205 చదరపు కిలోమీటర్లు. 40వ ప్రశ్న, పోలవరం నిర్మాణంలో భాగంగా తెలంగాణలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఎంత? పోలవరంలోని నిర్మాణంలో భాగంగా తెలంగాణలో కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 1,62,760 చదరపు కిలోమీటర్లు. 41వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్య ఏమిటి? భారతదేశం ఉత్తరార్ధ గోళంలో ఉంది, ఇది సరైనది. భారతదేశం ఆగ్నేయ ఆసియాలో ఉంది, ఇది తప్పు. భారతదేశం యాక్చువల్గా దక్షిణాసియాలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ఉంది, ఇది సరైనది. ఆంధ్రప్రదేశ్ దక్కన్ పీఠభూమిలో ఉంది, ఇది సరైనది. 42వ ప్రశ్న, పోలవరం నిర్మాణంలో ఎటువంటి అడ్డంకులు ఉండకుండా ఉండడానికి ఖమ్మంలోని ఎన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు? పోలవరం నిర్మాణంలో ఎటువంటి అడ్డంకులు ఉండకుండా ఉండడానికి ఖమ్మంలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. 43వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తీర్ణం పరంగా భారతదేశంలో 8వ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తీర్ణం పరంగా భారతదేశంలో 7వ అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ 8వ రాష్ట్రం నుంచి 7వ అతిపెద్ద రాష్ట్రంకి అప్డేట్ అయింది. 44వ ప్రశ్న, దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం శాతం సుమారుగా? దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం సుమారుగా 4.96%. 45వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 974 కిలోమీటర్లు. 46వ ప్రశ్న, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ అత్యధిక తీరరేఖ గల రాష్ట్రాల్లో 8వ రాష్ట్రం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అత్యధిక తీరరేఖ గల రాష్ట్రాలలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గుజరాత్ ఉంది, 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, 3వ స్థానంలో తమిళనాడు ఉంది, 4వ స్థానంలో మహారాష్ట్ర ఉంది. 47వ ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ ఎంత శాతం జనాభాను కలిగి ఉంది? 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ 4.10% జనాభాను కలిగి ఉంది. 48వ ప్రశ్న, జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రం. జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రం. 49వ ప్రశ్న, కోస్తాంధ్ర వైశాల్యం ఎంత? కోస్తాంధ్ర వైశాల్యం 95.47 చదరపు కిలోమీటర్లు. కోస్తాంధ్రలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది? కోస్తాంధ్రలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ప్రకాశం.